హలో హాయ్ అండి, అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్గా హెల్దీగా హ్యాపీగా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. అయితే ఇవాళ వీడియో ఏంటి అంటే, ఇది నేను వీడియో షూట్ చేసేది కిషోర్ బర్త్డే రోజు, May 8th కిషోర్ బర్త్డే అనమాట. లక్కీగా ఒక సండే వచ్చింది, సో కొద్దిగా టైం స్పెండ్ చేసి టైం తీసుకొని ఏదన్నా కొంచెం స్పెషల్గా చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఈ వీడియో ఏంటంటే, కిషోర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎంతవరకు యాడ్ చేస్తానో ఇంకా తెలియదండి. అండ్ ఆల్సో ఇంకొక స్పెషల్ ఏంటంటే, మదర్స్ డే కూడా ఇవాళ, బట్ మమ్మీ డాడీ ఏమో వేరే ప్లేస్లో ఉన్నారు, చీరాల్లో ఉన్నారు. సో మమ్మీ వాళ్ళేమో ఈవినింగ్కి వస్తారు. ప్రస్తుతానికి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కొద్దిగా స్పెషల్గా ప్రిపేర్ చేద్దామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. కిషోర్కి ఇష్టము అంటే, బాగా ఇష్టము అంటే ఇంక నేను జొన్న రొట్టెలు ఇటువంటివి చేయాలన్నమాట. బట్ దెన్ ప్రస్తుతానికి నేను జొన్న రొట్టెలు అలాంటివి అయితే చేయట్లేదు, బట్ నాకు తెలుసు తను అవి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాడని. బట్ అదొక ఓకే, కొద్దిగా స్పెషల్గా చేద్దాము. కిషోర్ ఇస్ అ నాన్ వెజ్ లవర్ అనమాట, బాగా ఇష్టం నాన్ వెజ్. సో నాన్ వెజ్లో నేను కొంచెం చికెన్ బాగానే చేస్తాను. సో ఐ థాట్ ఐ విల్ మేక్ టుడే మంచి చికెన్ దమ్ బిర్యానీ చేద్దాము, అలానే కొద్దిగా స్టార్టర్ కింద చికెన్ 65 చేద్దాము. అండ్ కిషోర్కి బాగా ఇష్టమైన డెజర్ట్ అనమాట, సో అది కూడా ఒకటి ప్రిపేర్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో వితౌట్ ఫర్దర్ డిలే, చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుందండి. కిషోర్ 12:30 ఆ టైం కల్లా వచ్చేస్తా అన్నాడు. అన్నీ కిషోర్ వచ్చే లోపే అవ్వగొట్టాలి అనేది ప్లాన్ కాదు, బట్ లంచ్ టైం కల్లా అన్నీ ఫటాఫట్ చేసేయాలి. నేను కొద్దిగా స్లోనే పని చేయడంలో, వంట పనిలో, సో కొద్దిగా ఆర్గనైజ్డ్గా అన్నీ అయితే చేయాలన్నమాట. సో ఇవాళ వీడియోలో దిస్ ఇస్ గోయింగ్ టు బీ 1 కుకింగ్ బ్లాగ్ అని చెప్పచ్చు, అలానే కొన్ని ఏదైనా విషయాలు ఉన్నా కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో నాకు ఈ వీడియో షూట్ చేయడం కూడా ఐ ఫీల్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఫర్దర్గా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. అంతకంటే ముందు, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక, ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో టు బిగిన్ విత్, ఇక్కడ నేను చెప్పినట్టు చికెన్ బిర్యానీ అండ్ చికెన్ స్టార్టర్ అయితే చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను కదండి. సో ఇది ఏం చేశానంటే, కొద్దిగా చికెన్ ఉంచేసాను విడిగా, ఇందులోనేమో కొద్దిగా బోన్లెస్ చికెన్ మాత్రం తీసుకొని సెపరేట్ చేశాను. సో ఈ రెండింటిని విడివిడిగా మ్యారినేట్ చేస్తాను. దిస్ ఇస్ ఫర్ బిర్యానీ అండ్ దిస్ ఇస్ ఫర్ స్టార్టర్ అనమాట. సో ఈ పని అయితే ఇప్పుడు చేసేద్దాము. సో ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీకి కావాల్సిన చికెన్కి మారినేట్ చేద్దామండి. బేసిక్ మ్యారినేషనే. సో ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, అలానే పసుపు యాడ్ చేసుకున్నాను అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసాను అండ్ ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం బిర్యానీకి సరిపడా క్వాంటిటీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేయకూడదండి, కొద్దిగా క్వాంటిటీ మాత్రమే ఇందులో యాడ్ చేయండి. సో ఒక 1 స్పూన్ వరకు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. అలానే ఇందులోకి కొద్దిగా పెరుగు, పెరుగు థిక్గాడే ఉండాలి అని అయితే రూల్ ఏం లేదు. మనం కొద్దిగా ఇట్లా ఏమంటారు, లిక్విఫైడ్ ఫామ్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. కొద్దిగా మనకి మాయిస్ట్గా అవడం కోసం ఇది హెల్ప్ చేస్తుంది. నేను ఇందులో అయితే లెమన్ యాడ్ చేయట్లేదండి, మీరు కావాలి అనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బిర్యానీ కోసం, ఇది నేను చేస్తున్న బేసిక్ మ్యారినేషన్ అనమాట. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ 65కి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను కదండి, దాన్ని కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలి. సో ఇందులోకి కూడా ఇందులో సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, అలానే కారం కూడా ఎంత పడుతుందో అంత కారం కూడా యాడ్ చేసేసుకోండి. అలానే ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను అండ్ ఇందులోకి జీరా పౌడర్ అనమాట. సో జీరా పౌడర్ అంటే ఏమంటారు, జీలకర్ర పొడి, తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా. అన్నీ కూడా క్వాంటిటీ చాలా తక్కువే కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను అండి. చికెన్ క్వాంటిటీ బట్టి మనం ఆ క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవడమే. సో ఒక రఫ్లీ అబౌట్ 1/2 స్పూన్ వరకు వేసాను. కొద్దిగా కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 1.5 స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను అండ్ ఇందులోకి మాత్రం ఖచ్చితంగా థిక్ కర్డే వేసుకోవాలండి. పల్చటి పెరుగు మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు, థిక్ కర్డ్ మాత్రమే యాడ్ చేయండి. అండ్ ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్, విచ్ ఇస్ అగైన్ ఆప్షనల్ అండి. మీకు ఆ చికెన్ 65 మంచి రెడ్ కలర్ అట్లా రావాలి అనుకుంటే కొద్దిగా కలర్ యాడ్ చేసుకోండి, అదర్వైజ్ కంపల్షన్ అయితే ఏం కాదు. అండ్ ఇందులోకి నేను కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ బదులుగా మీరు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఇస్ యువర్స్. నేనైతే కార్న్ఫ్లోర్ యాడ్ చేశానండి. అండ్ ఇక్కడ చికెన్ 65 చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఓన్లీ కేర్ ఏంటి అంటే, మనకు ఆ మ్యారినేషన్ ఏదైతే మనం చేస్తున్నామో
చేస్తున్నాము అది బాగా లూజ్గా ఉండకూడదండి, కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట. సో అందుకని మీరు పెరుగు కూడా యాడ్ చేసేటప్పుడు థిక్కర్డే యాడ్ చేసుకోండి అండ్ క్వాంటిటీ కూడా చూసి యాడ్ చేసుకోండి. సో ఇది మూత పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అయితే పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ బిర్యానీ బాస్మతి రైస్తో చేస్తున్నాను. సో బాస్మతి రైస్ని ఫస్ట్ అయితే వాష్ చేసి సోక్ చేసి పెట్టుకోవాలనుకున్నాను. సో ఇక్కడ నేను దావత్ వాడతానండి, అంటే ర్యాండమ్గా, అదేమి పర్టికులర్గా ఇదే అని కాదు, ఇప్పుడైతే దావత్ బ్రాండ్ వాడుతున్నాను. యాక్చువల్గా దావత్ బాగానే ఉంటుంది. నేను ఇక్కడ ఎంత క్వాంటిటీ చేస్తున్నాను అంటే ఒక 2.5 కప్స్కి చేస్తున్నానండి. ఈ డబ్బా కూడా యూనో చూస్తున్నారు కదా, ఇది పోర్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. మనం డబ్బా మొత్తం ఏమంటారు ఇట్లాగా మూత ఓపెన్ చేసేసి చేసుకోవాలి అన్నట్టుగా లేకుండా ఈ కప్ ఉంటుంది. ఈ కప్పే మనకి లిడ్ లాగా వచ్చేస్తే అండ్ కప్ ఇస్ అ మెజరింగ్ కప్ అన్నమాట. సో ఎంత క్వాంటిటీ ఎన్ని గ్రామ్స్ అది ఎంత కప్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. సో అది మనకి ఇట్లా క్యాప్ లాగా వచ్చేస్తుంది, విచ్ ఇస్ వెరీ కన్వీనియంట్. నాకు ఇది ఫ్రీ వచ్చిందండి, దీనికి 2 కేజెస్కో దేనికో మంచిగా అనిపిస్తుంది ఈ బాక్స్ కూడా నాకు. రైస్ని అంతా నీట్గా వాష్ చేసేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసి సోక్ చేసి పెట్టుకుంటున్నానండి. ఒక 20 మినిట్స్ పాటు సోక్ అయితే చాలా బాగుంటుంది బాస్మతి రైస్ మనకి. అండ్ ఇన్ని వాటర్ పోయాలి అన్ని వాటర్ పోయాలనే కంపల్షన్ కూడా ఏం లేదు, నార్మల్గా కొద్దిగా యాడ్ చేసేసి సోక్ చేసి ఉంచుకోండి. నెక్స్ట్ బిర్యానీకి అలానే నేను ఫ్రైడ్ ఆనియన్స్కి ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను అండ్ ఇటువైపు ఏమో బిర్యానీ పాట్ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ స్లైస్డ్ ఆనియన్, ఇట్లా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్, మింట్ లీవ్స్, అలానే గ్రీన్ చిల్లీస్ అన్నీ అయితే నేను రెడీగా తీసి పెట్టేసుకున్నానండి. ఈ పాట్లో నేను ఫస్ట్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆయిల్ వచ్చేసరికి నేను ఒక రఫ్లీ 2 స్పూన్స్ వరకు యాడ్ చేశానండి. యాక్చువల్గా అయితే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా బాగా ఏమంటారు, నేనైతే ఇంత యాడ్ చేస్తాను. ఎక్కువ తక్కువ అనేది అయితే మీరే డిసైడ్ చేయండి, మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను స్పైసెస్ అంతా యాడ్ చేస్తున్నాను. ఈ స్పైసెస్ అన్నిటికీ రెగ్యులర్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఈ బాక్స్ చాలామంది ఇంతకు ముందు కూడా అడిగారు, బిర్యానీ స్పైసెస్ అన్నీ ఈ టప్పవేర్ది ఈ స్పైస్ బాక్స్ ఉంటుందన్నమాట, అందులో పెట్టుకుంటాను నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుందని చెప్పి. సో స్పైసెస్ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి అండ్ ఇవి ఫ్రై అయ్యేటప్పుడు సిమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేయండి, లేదంటే కొద్దిగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులోకి ఆనియన్స్, అంటే ఏవైతే నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానో వాటిలో కొద్దిగా క్వాంటిటీ ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి. కొద్దిగా ఇవి ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనం ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాము. సో కొద్దిగా ఒక 2 to 3 వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే ఇందులోకి ఒక 1.5 టీ 1 to 1.5 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా, చికెన్లోకి కొద్దిగా యాడ్ చేశాను, మిగిలిన క్వాంటిటీ మనం ఇందులో యాడ్ చేసుకుంటాం అన్నమాట. మీన్ వైల్ ఇక్కడ నా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయండి. సో మనకి ఇట్లాగా ఆనియన్స్ అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాక 1 to 1.5 మినిట్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక 1 టొమాటో నేను యాడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకుంటున్నానండి. అండ్ మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇక్కడ పక్కన అయితే రెడీ అయిపోయాయి. నాకు ఇంత డార్క్గా అయితేనే నచ్చుతాయండి, కొద్దిగా క్రిస్ప్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా. అండ్ మీన్ వైల్ మన టొమాటోస్ కూడా మగ్గిపోతున్నాయి, అంటే కొద్దిగా మ్యాషీగా అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ అట్లా మ్యాషీగా అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో ఇందులోకి నేను కొద్దిగా కర్డ్ యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఎక్కడా కూడా వాటర్ అనేది యాడ్ చేయమండి. సో మనకి కొద్దిగా ఏమంటారు, కొద్దిగా గ్రేవీ షిది రావాలి అంటే మనం కర్డే యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను కర్డ్ యాడ్ చేసుకున్నాను. మనం బాగా థిక్ కర్డే వేయాలి అట్లా ఏం లేదు, కొద్దిగా మిక్స్డ్గా ఉన్నది మనం యాడ్ చేసేసుకోవచ్చు అండి. సో బిర్యానీకి సరిపడా మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే నేను ఇందులోకి 2 రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను, పసుపు యాడ్ చేశాను, అలానే ఒక 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను, అలానే ఒక 1 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేశాను, అలానే ఇందులోకి ధనియాల పొడి కూడా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇవి మనం నార్మల్గా బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నా కూడా ఇవి కామన్గా యాడ్ చేయాలి. అండ్ బిర్యానీ మసాలా హోమ్మేడ్ కాకుండా బయట వేస్తే మాత్రం ఇది నాకు నచ్చుతుందండి, ఇది కోహినూర్ బిర్యానీ మసాలా. సో ఇది నేను ఒక
1.5 spoon వరకు యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ దీని ప్లేస్లో మనకి షాహీ బిర్యానీ మసాలా అని వస్తుందండి, అది కూడా చాలా బాగుంటుంది. ఏదైనా వెజ్ బిర్యానీస్, పన్నీర్, మష్రూమ్ ఇట్లాంటివి చేయాలి అనుకున్నప్పుడు అది యాడ్ చేస్తాను, అప్పుడప్పుడు చాలా బాగా వస్తుంది అది. సో పన్నీర్ బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువ అది యాడ్ చేస్తాను అనమాట. ఫర్ చికెన్ బిర్యానీ దమ్ స్టైల్ కదా, సో ఇది బాగుంటుంది. సో మొత్తం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి మంచిగా ఆయిల్ కూడా అట్లా లైట్గా సెపరేట్ అవుతుంది అనమాట. సో మనకి ఈ విధంగా మన కర్డ్ మిక్స్చరు మసాలాతో బాగా ఫ్రై అవ్వాలి. సో నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని చికెన్ మనం బాగా కుక్ అవ్వనివ్వాలండి. సో ఇక్కడతో మనకి చాలా వరకు ప్రొసీజర్ అంతా అయిపోయినట్టే అనమాట. సో చికెన్ మూత పెట్టేసి కాస్త కుక్ అవ్వనిద్దాము. చికెన్ మనకి లైట్గా కుక్ అయిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చికెన్లోకి కొద్దిగా మనం పుదీనా యాడ్ చేసుకుందామండి. ఒక 10-15 లీవ్స్ సరిపోతుంది, మరి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకేంటంటే ప్రతి ఎలిమెంట్కి కొద్దిగా ఆ మింట్ ఫ్లేవర్ వస్తుందని చెప్పనమాట. సో యువతల వైపు ఈ లోపు నేను ఏం చేశానంటే బాస్మతి రైస్ ఏదైతే మనం వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నామో దాన్ని మనం ఉడికించుకోవాలి. డైరెక్ట్గా మనం కుక్కర్లో పెట్టి చేయట్లేదు, దమ్ చేస్తున్నాం కాబట్టి రైస్ మనం విడిగా ఉడికించుకోవాలన్నమాట. సో దీనికి అదే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, మనకి వాటర్కి మెజర్మెంట్తో పని లేదనమాట. యూజువల్గా ఏమవుతుందంటే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసేయడమో అలా అయ్యి మళ్ళీ అన్నం బాగా మెత్తగా ఉడికిపోవడమో బాగా బిర్యానీ మెత్త మెత్తగా ఉండడమో అలా అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకు అసలు ఆ టెన్షనే ఉండదన్నమాట. సో చక్కగా మనం రైస్ ఉడకపెట్టేసుకొని దాన్ని మనం ఇందులోకి యాడ్ చేస్తాము, బట్ ఫుల్గా కాదు. సో రైస్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇందులో కొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేశానండి, మనకు ఆ రైస్ కూడా ఆ ఫ్లేవర్ఫుల్గా వస్తుందన్నమాట. సో ఈ రైస్లో మనం బిర్యానీని అయితే అదే రైస్ అయితే కుక్ అవుతుంది. సో ఇట్లా కుక్ అయ్యే రైస్లో కూడా కొద్దిగా మనం పుదీనా లీవ్స్ యాడ్ చేసుకుందాము. అలానే ఫ్రైడ్ ఆనియన్స్ ఏదైతే మనం చేసుకున్నామో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా మనం మంచిగా రైస్ అయితే ఒక 80% కుక్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. ఈ రైస్ మనం సైమల్టేనియస్గా కుక్ చేసుకునే లోపు మనకి చికెన్ కూడా ఇటు పక్కన కుక్ అయిపోతుందండి. మనకు ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. అలానే అట్ ద సేమ్ టైం మొత్తం కర్రీ అంతా డ్రై కూడా అవనివ్వకూడదన్నమాట, కొద్దిగా వాటర్ ఉంచుకోవాలి. మీన్ వైల్ మన రైస్ కూడా ఇట్లా ఒక 80% కుక్ అయింది, అంటే మనకి హాఫ్గా స్ప్లిట్ అయినప్పుడు మనకు సరిపోతుందన్నమాట. సో ఇట్లా అయినప్పుడు నేను మొత్తం ఈ రైస్ని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా వాటర్ని అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి ఇట్లా రైస్ మాత్రం విడిగా తీసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తే నేను ఇందాక చెప్పినట్టు మనం ఎక్కడ కర్రీ అంతా డ్రై అవ్వనివ్వకూడదు, కొద్దిగా వెట్ అనేది ఉంచాలన్నమాట. అప్పుడే మనకి కింద అంత అడుగంటుకోకుండా నీట్గా వస్తుంది. సో ఇట్లా మనకి కూర ఇది రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా ఇందులోకి ఫస్ట్ ఒక కొంచెం మింట్ లీవ్స్ వేసుకోవాలండి, పుదీనా, అలానే కొద్దిగా డ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఇంకా లేయర్స్ లేయర్స్గా మనం మొత్తాన్ని రైస్ అంతా దీనిపైన స్ప్రెడ్ చేసుకోవడమే. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఒక హాఫ్ కర్రీ మనం తీసేసుకొని కొద్దిగా కింద ఒక లేయర్ చికెన్ ఉంచుకొని ఒక లేయర్ రైస్ యాడ్ చేసుకొని మళ్ళీ మిగిలిన కర్రీ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే డైరెక్ట్గా మొత్తం రైస్ అంతా ఒక లేయర్లో యాడ్ చేసేస్తున్నానండి. సో రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మింట్ లీవ్స్, అలానే ఫ్రైడ్ ఆనియన్ అయితే చేసుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో రైస్ మీద ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే కొద్దిగా మిల్క్ తీసుకున్నానండి, అలానే కొద్దిగా సాఫ్రన్ కుంకుమ పువ్వు కూడా తీసుకున్నాను. కొద్దిగా మంచి కలర్ యాడ్ అవుతుంది. సో ఇట్లా నైఫ్తో కొద్దిగా అక్కడక్కడ చిన్న హోల్స్ లాగా చేసేసుకుని ఈ మిల్క్ విత్ సాఫ్రాన్ అందులో యాడ్ చేస్తానన్నమాట. ఏంటంటే రైస్ కొద్దిగా మంచిగా మాయిస్ట్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. సో నేను యూజువల్గా ఇలా చేస్తానండి, మీరు ఓవరాల్గా ఇట్లా పైనుంచి కూడా పోసేసుకోవచ్చు. సో ఇట్లా నేను కొద్దిగా మాయిస్ట్గా ఉండడం కోసం అట్లా చేసి ఇదైతే మనం హోల్స్ లాగా చేసుకున్నాం కదా, అందులోనే కొద్దిగా ఘీ కూడా యాడ్ చేస్తాను. యాక్చువల్గా అయితే మీరు బిర్యానీలో అంటే చికెన్ అంతా ఫ్రై చేసుకునేటప్పుడే ఘీ యాడ్ చేశారనుకోండి, ఆయిల్తో పాటు చాలా ఘీ యాడ్ చేయాల్సి వస్తుందండి మనకు ఆ మంచి ఘీ ఫ్లేవర్ రావాలి అంటే. బట్ ఇలా పైన యాడ్ చేస్తే లాస్ట్లో మీకు కొద్దిగా ఘీతోనే పని అయిపోతుంది అనమాట. సో ఘీ కూడా యాడ్ చేసుకున్నాక కొద్దిగా లెమన్ ఒక హాఫ్ చెక్క స్క్వీజ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మనం సిమ్లో ఉంచేసుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతుంది. సో మీన్ వైల్ నేను ఏం చేస్తున్నానంటే చికెన్ 65కి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి, చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. అంతకంటే లూజ్గా ఉంటే మనకు ఆ మ్యారినేషన్ పైనుంచి విడిలిపోతుంది అనమాట ఆయిల్లో వేయగానే. సో అట్లా అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఖచ్చితంగా మ్యారినేట్ అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి. సో ఇట్లాగా నేను ఈ చికెన్ 65ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ చాలామందికి తెలిసిన ప్రొసీజరేనండి, నేనేంటంటే ఒక నార్మల్ కుకింగ్ బ్లాగ్లా చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను. చికెన్ బిర్యానీ అయితే మాత్రం
ఈ ప్రొసీజర్ అయితే అసలు ఇంకా నెవర్ గో రాంగ్ మెథడ్ అనమాట, చాలా మంచిగా వస్తుంది. సో చికెన్ 65 కూడా చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు డెజర్ట్. ఎన్ని ఉన్నా కూడా కిషోర్కి చాలా ఇష్టము అంటే హీ లవ్స్ కస్టర్డ్ అనమాట. సో అందుకని చెప్పి ఐ థాట్ కస్టర్డ్ చేద్దాము అని. సో కొద్దిగా పచ్చి పాలల్లో మాత్రమే మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి, కాసిన పాలల్లో అస్సలు మిక్స్ అవ్వదండి, ఇట్లా ఉండలు కట్టేస్తుంది అనమాట. సో పచ్చి పాలల్లో మిక్స్ చేసుకోవాలి, అది కొద్దిగా పక్కన పెట్టేసుకొని మిగిలిన మిల్క్లో నేను కొద్దిగా షుగర్ యాడ్ చేసి కొద్దిగా బాయిల్ అవ్వనిస్తున్నాను. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మన కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ బేసిక్గా తీసుకుంటున్నానండి, అది ఇందులోకి యాడ్ చేసేసుకొని ఆ మిక్స్చర్ని మనం కొద్దిగా మరగనివ్వాలి. ఇందులోనే మనకి స్ట్రాబెర్రీ కస్టర్డ్ అని, చాక్లెట్ కస్టర్డ్ అని ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ నాకైతే ఈ ప్లెయిన్ వెనీలా కస్టర్డే మాకు బాగా నచ్చుతుంది విత్ ఫ్రూట్స్. సో ఇట్లాగా ఈ మాత్రం థిక్ అయితే మనకి సరిపోతుందండి. ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేసి చూస్తున్నాను, చూసారా ఎంత మంచిగా వచ్చిందో. సో ఒక్కసారి కింద నుంచి మనం మొత్తం మిక్స్ చేసి చూద్దాము. మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, మనకి అదే నేను చెప్పినట్టు ఇట్స్ నెవర్ గో రాంగ్ మెథడ్ అనమాట. మనకి ఆ కలర్ కూడా ఆ వైట్ యెల్లో షేడ్, మనం ఏదైతే ఏమంటారు సాఫ్రాన్ యాడ్ చేసాం కదా, అవి కానీ అన్నీ మిక్స్ అయ్యి మనకి చాలా అంటే చాలా మంచిగా వస్తుంది అనమాట. సో మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు మొత్తం ప్లేట్ చేశానమాట, చికెన్ బిర్యానీ, కొద్దిగా చికెన్ 65, అలానే రైతా కూడా చేసేసానండి. అంతా కిషోర్కి అయితే పెట్టేసి ఏమంటాడో చూద్దాము నెక్స్ట్. అయితే ఇది చట్నీ ఏంటది అందుకు? అదే వెరైటీ ఏంటి అది? చికెన్ ఫ్రైలో వెరైటీ అంటే 65 బాగుందా బిర్యానీ టేస్ట్? మమ్మీ మీ ఇద్దరు సో సక్సెస్ఫుల్గా అలా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకా డెజర్ట్ టైమ్. యాక్చువల్గా ఏంటంటే కిషోర్కి కస్టర్డ్లో ఓన్లీ బనానానే ఇష్టం అండి, ఇంకా వేరే ఏ ఫ్రూట్ వేసినా నచ్చదు. నేను ఊరికే కొద్దిగా కలర్ కనిపిస్తుంది కదా అని చెప్పి పై పైన ఒక 7-8 పొమ్మగ్రనేట్ యాడ్ చేశాను అనమాట. మామూలుగా అయితే ఏదేసినా నచ్చదు, ఓన్లీ బనానానే ఇష్టము. సో అలాగా మా లంచ్ కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొద్దిసేపు మూవీ చూసాము అండ్ ఆ తర్వాత పడుకొని మేము పడుకునే లేచేసరికి మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఆ రోజు మదర్స్ డే కూడా కదా, సో డబుల్ ధమాఖా అనమాట, 2 కేక్స్ మమ్మీకి 1, కిషోర్కి 1. సో ఇంకా ఈవినింగ్ అందరం ఇంకా కేక్ కట్ చేద్దాము అన్నట్టు. యాక్చువల్గా అయితే కేక్ కట్ చేసేసి టెంపుల్కి వెళ్దాము అనేది ప్లాన్, టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అటే డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము. బట్ దెన్ విన్ను మాత్రం చాలా టైర్డ్ అయిపోయాడు, నేను రాలేను, నాకేంటో నెక్ పెయిన్ అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. సో ఇంకా అందుకని చెప్పి బయటకు ఏమీ వెళ్లకుండా నేను కిషోర్ చిన్నాడు వరకు టెంపుల్కి వెళ్ళేసి అట్నుంచి అటే డిన్నర్ బయట నుంచే తీసుకొచ్చాము, పార్సిల్ తీసుకొచ్చి. తీసుకొచ్చిన తర్వాత మేము కేక్ కట్ చేసుకొని డిన్నర్ చేసామన్నమాట. సో అలాగా మా కిషోర్ బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే మమ్మీకి మదర్స్ డే చిన్నగా సింపుల్గా మదర్స్ డే సెలబ్రేషన్ ఒక చిన్న కేక్తో అయితే చేసుకున్నాము. సో ఓవరాల్గా అదనమాట ఇవాల్టి వీడియో, ఇవాల్టి వ్లాగ్. సో అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నానండి. సో ఎక్కువ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో అందరికీ ఎలా అనిపించింది ఏంటి అని నాతో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.